That's right. I request the Deputy CM to present the annual financial statement, budget, vote on account for 2024-2025. Deputy CM. Speaker sir, I beg to present the annual financial statement, budget, vote on account for 2024-25. గౌరవ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో, వాటిని సాధించడం కోసం, వారి కలలను సాకారం చేయడం కోసం, వాటిని ఆచరణలోకి తీసుకొని రావటం కోసం ఈ సమావేశాల్లో మా కార్యాచరణ మీ ముందు ఉంచబోతున్నాం. కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో మన చిరకాల ఆశలు, ఆకాంక్షలు తీర్చుకోవటానికి ఇప్పుడు సరైన వేదిక ఏర్పడిందన్న భావన కూడా తెలంగాణ ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందరో యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూస్తున్నది. ఈ నేపథ్యంలో మనం ఈ స్వేచ్ఛ తెలంగాణలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు, యువకులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి, మీ ఆలోచనలు మీ పదాలు అవుతాయి, మీ మాటలు మీ చర్యలు అవుతాయి, మీ చర్యలు మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లు మీ విలువలు అవుతాయి, మీ విలువలు మీ విధిగా మారుతాయి అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృత నిశ్చయం. అందుకు అనుగుణంగా మా హామీలు ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది, ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో ప్రారంభమైన మా ఈ ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. నిస్సహాయులకి సహాయం చేయటమే మా విధానం, ఇదే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు
మరియు మనందరి బాధ్యత. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను మరొకసారి సభావేదికగా నివాళులు అర్పిస్తున్నాం. కేవలం లాంఛనంగా మాత్రమే నేను ఇది చెప్పటం లేదు, మనస్సాక్షిగా చెప్తున్న మాట ఇది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను మా మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏమాత్రం వెనుకాడము. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ రాజ్యం తెస్తామని మాటిచ్చాం. నిర్బంధాలు నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పాం. ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం మా ప్రభుత్వ సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ఇదివరకే శ్వేతపత్రం ద్వారా సవివరంగా వాస్తవాలను తెలిపాం. ఇటువంటి విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేము ప్రజా సంక్షేమానికి చేసిన వాగ్దానాలకి కట్టుబడి ఉన్నాం. ఆడమ్ స్మిత్ చెప్పినట్లుగా మానవ జీవన ప్రమాణాలు మొత్తంగా పెంచే బహుముఖ ప్రణాళిక అంటూ ఏదీ లేదు. కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో వివిధ సాధన మార్గాల ద్వారా సాధించవచ్చు. గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి. పూట గడవటం కూడా కష్టమైనంత కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ దెబ్బతినటం వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది. వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవితాలను దుర్భరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మగీతం పాడారు. ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా చేసి చూపెట్టడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు. ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంతేకాకుండా 2021-22 సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో 4,874 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు. గిరిజన అభివృద్ధిలో 2,918 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో 1,437 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 1,067 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 297 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా మహిళలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 7,848 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ విధంగా
సమాజంలోని 90% జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు. ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు, కాలేవు. ఇదే స్ఫూర్తితో, ఆశయంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7% నుండి 11.3%కి క్షీణించింది. దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం 16.1% నుండి 8.9% పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది. పర్యవసానంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% ఎక్కువ. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు స్థిరమైన ధరల్లో గత సంవత్సరం 7.5% నుండి 1% తగ్గి ఈ సంవత్సరానికి 6.5% పడిపోయింది. దేశ స్థాయిలో ఈ వృద్ధి +0.1% ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవిచూసిందనేది స్పష్టమవుతూ ఉంది. తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణలో 6.65% ఉన్న వినియోగదారుల ధరల సూచిక 5.69% ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల్లో పనితీరు ఒకేలా లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాథమిక రంగాల్లో ఒకటైన వ్యవసాయం చాలా క్షీణించింది. వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ 49,59 కోట్ల రూపాయల నుండి 45,723 కోట్ల రూపాయలకు తగ్గి -6.8% వృద్ధి రేటుగా నమోదు అయింది. ఈ గణనీయమైన తగ్గుదలకి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి ఋతుపవనాలు 17 రోజులు ఆలస్యమయ్యాయి మరియు సీజన్లో వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు మరియు అక్టోబర్లో పంటలు కీలక దశలో ఉన్నప్పుడు వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు దీర్ఘకాలం పాటు పొడిగాలులు, భూగర్భ జలాల క్షీణత మరియు కృష్ణా బేసిన్లో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ వంటి కీలక పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది. అదే సమయంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలకు కూడా వృద్ధి రేట్లో తరుగుదలను నమోదు చేశాయి. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం మరియు మరమ్మత్తు సేవలు, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు, రైల్వేలు మరియు వాయు రవాణా వంటి రంగాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది. గత సంవత్సరంలో నమోదైన 1.3% వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం 5.9% వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం మరియు మైనింగ్, క్వారీ వంటి ఇతర రంగాలు కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2023-24లో అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి.
తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 2023-24లో 343,297 రూపాయలుగా ఉంటుందని అంచనా. గత తలసరి ఆదాయం 309,912 రూపాయలు. దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాం. ప్రతి వారం 2 రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. ఈ 2 నెలల్లో 43,054 దరఖాస్తులు వస్తే వాటిలో 14,951 ఇళ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ల గురించి మరియు 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి. ప్రజావాణిలో వికలాంగులు, వృద్ధులు, మహిళలు మరియు పిల్లల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అదనపు సౌకర్యాలు కూడా కల్పించాం. వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయార్థం ఆరోగ్యశ్రీ కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ నమోదు చేసి అవి పరిష్కారం అయ్యేదాకా వాటిని పర్యవేక్షించడానికి కలెక్టర్లకి, శాఖాధిపతులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రజావాణి సక్రమంగా నిర్వహించేలాగా ఒక సీనియర్ ఐఏఎస్ని ప్రత్యేక అధికారిగా నియమించాం. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలను ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. 6 హామీల అమలుకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల్లో ప్రజలు 1.29 కోట్ల దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. దీనిని బట్టి ప్రజల్లో ఈ హామీలపై ఉన్న విశ్వాసం అర్థమవుతూ ఉంది. అందుకే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ దరఖాస్తులను క్రోడీకరించే పని కూడా త్వరితగతిన పూర్తి చేయటం జరిగింది. దీనివల్ల మున్ముందు ఈ హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక మరియు వాటికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి మార్గం సులభతరం అవుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం సజావుగా సాగటానికి సకాలంలో ఆర్టీసీ అవసరమైన నిధులు అందజేస్తున్నాం. ఇప్పటికే నెలకి 300 కోట్ల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేయటం జరిగింది. మరొక ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద మా హామీ ప్రకారం డిసెంబర్ 9, 2023 నుండి వైద్య ఖర్చుల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది. మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన 2 హామీలు గృహజ్యోతి మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే
పథకాలకి మరో ముందడుగు వేసాం. ఫిబ్రవరి 4, 2024 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్, అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం. ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలను ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం. రాష్ట్ర నిధులతో పాటు పిఎం మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధిపరుస్తాం. ప్రభుత్వం తరఫున 2 లెదర్ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందటానికి ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు, అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై పోర్టులను అందుబాటులోకి తీసుకొని రావడానికి ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించాం. డ్రై పోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మన ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం మన రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నాం. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకి 2,543 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది. కానీ
కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేం. ఎంతో దార్శనికతతో 3.5 దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష. ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం. ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలకటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం. అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది. హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నది. ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది. కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు. ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నలుమూలలకు కూడా విస్తరించాలి. ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి. అందుకే అమెరికాలోని ఐటీ సర్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందనటంలో సందేహం లేదు. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు, ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం, ఉమ్మడి కమ్యూనిటీ, అనుభవం. ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అనుకోట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కళకళలాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే గ్రామీణ అభివృద్ధి విషయంలో గత 10 ఏళ్లలో పడ్డ తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం. ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం. మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాల్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం. ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు. గ్రామాల్లోని అణగారిన వర్గాలకు, గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు, నిస్సహాయులకి, అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం. మీకు తెలుసు, దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గ్రామ పంచాయతీల్ని మరింత బలోపేతం చేస్తాం. సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు. 35,752 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. వాస్తవానికి 1,000 కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 100% ఇళ్లకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని
తప్పు పట్టింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న నీటి వనరుల్ని వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వల్ల ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాసంతో కూడుకున్న పని. కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు. ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. 2014 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర స్వంత పన్నుల ఆదాయంలో 11% నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించమని సిఫార్సు చేసింది. ఈ 11%లోని 61% నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి. అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మా ప్రభుత్వం ఆ సిఫార్సును వెంటనే ఆమోదించింది. ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది. ఒక దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు. దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాము. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 40,080 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే. రక్షణ రంగ సంస్థలు, ఫార్మా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వరకు, శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ORR వరకు, తాగునీటి అవసరాల కోసం మంజీరా, కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా, నగరానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే. హైదరాబాద్ అభివృద్ధి ద్వారా సృష్టించబడిన సంపద ఏ కొందరు అధికారులకో లేదా నాయకుల స్వార్థం కోసం కాదు, అది యావత్తు ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం, మా మార్గం. అందుకే పాలనా పరంగా అన్ని సంస్థలని, వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టాం. మూసీ అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నుండి దానిని పునరుజ్జీవింపచేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు. ఏమాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధిపరచాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. దీనిలో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం.
దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసి నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరియార్బన్ జోన్గా, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం. ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. గతంలో భిన్నంగా మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం. పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం. విత్తన భండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండి కూడా సాధించలేకపోయింది. విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుంది. విత్తనం నాసి రకంది అయితే రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. పంట చేతికి రాకపోవటమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది. గత ప్రభుత్వం అచేతన వల్ల, నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు మోసపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. నాసిరకం విత్తనాల్ని, నకిలీ విత్తనాల్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం
కఠిన చర్యలు తీసుకుంటుంది. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం. ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విత్తన అదనంగా 100,000 ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ రైతుని రాజును చేయటానికే మేము తీసుకోబోతున్న చర్యలు. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకి 19,746 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా, చాలామందికి భారంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్ళిళ్ళకి, చదువులకి, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించాం. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. కోట్ రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నట్టు, నాకు ఒక కల ఉంది. ఒకరోజున మన దేశం నిజమైన ఆదర్శాల స్వరూపంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుంది అని తలుస్తున్నాను అనుకోట్. జనాభాలో 80% మంది ఇంకా పేదరికంలోనే ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 దశాబ్దాల కాలంగా పేదలకి, ధనికులకి మధ్యన అంతరం మరింత పెరిగింది. అందుకే రాష్ట్ర సంపద వనరులు ప్రజలందరికీ చెందేటట్లుగా చేస్తామని మేము ఇచ్చిన హామీల్ని ప్రజలు విశ్వసించారు. వారి విశ్వాసానికి విఘాతం కలిగించకుండా పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతామని, వారికి నిజమైన అభివృద్ధిని అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను మరింతగా అభివృద్ధిపరుస్తాం. సొంత భవనాలు లేని గురుకుల పాఠశాలకు నూతనంగా అన్ని వసతులతో కూడిన భవనాలని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అన్ని గురుకుల పాఠశాలల్లో సౌర విద్యుత్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆదాయన విద్యుత్ వినియోగ ఛార్జీల్ని తిరిగి అవసరమైన చోట వాటి అభివృద్ధికే ఉపయోగిస్తాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1,000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. గురుకుల పాఠశాల సొసైటీ ద్వారా నూతనంగా 2 MBA కళాశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాం. వీటి ప్రతిపాదనలను ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్స్టైల్ ఎడ్యుకేషన్ వారికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి తగిన అనుమతి కొరకు సమర్పించడం జరిగింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలకు బోధనా సిబ్బంది నియామకాలు అతి త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేదే, విద్య ఒక్కటే అని చెప్పిన మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడిచేందుకు సంకల్పించుకున్న ప్రభుత్వం మాది. ఈ దిశలోనే మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చి
తెలంగాణలోని వెనుకబడిన ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ముందుకు వెళుతున్నాం. గతంలో బీసీల సంక్షేమం కోసం, విద్య కోసం ఎంతో ఘనంగా కేటాయింపులు చేసేవారు. అయితే కేటాయించిన నిధులు విడుదల అయ్యేవి కాదు. కేవలం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే కేటాయించిన నిధుల్లో కొంత మేరకు విడుదల చేసేవారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ఒక దుష్ట సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అనుసరించింది. అయితే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా సంకల్పం. అదేవిధంగా సమాజంలోని అత్యంత నిరుపేదలైన వారి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఉండే గురుకుల పాఠశాలపై మరింత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం. కేంద్రం అమలు చేస్తున్న సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన పథకం నుంచి కూడా అదనపు నిధులు సాధించి తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు, విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ఈ చర్యల ద్వారా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా విద్యాభ్యాసం చేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకునే విధంగా వారికి సహాయపడతాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ సాంప్రదాయ వృత్తుల్లో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి నూతన సాంకేతికతలో శిక్షణ ఇచ్చి అవసరమైన పనిముట్లు అందజేస్తాం. వారు చేసిన ఉత్పత్తులకి మేలైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి సహకరిస్తాం. అదే సమయంలో వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సహాయం చేస్తాం. వారు ఐఐటి మరియు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా అవసరమైన శిక్షణ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో వారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకునేటట్టు వారిని తయారు చేస్తాం. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం. సమాజంలో సగభాగం మహిళలే. మహిళా సాధికారత అనేది కొందరికే పరిమితం కారాదు. ఈ కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల గురించి హామీలు ఇచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మిలను చేయాలనే ఆలోచనతోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 9 డిసెంబర్ ప్రారంభించుకున్నాం. ఇందిరా కాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు, రేపటి పౌరులు. జాతి భవిష్యత్తు నిర్మించేది వాళ్లే కాబట్టి వారిని జాగ్రత్తగా ప్రేమగా పెంచాలి అని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏనాడో చెప్పారు. ఆ సూక్తిని పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది. పాఠశాల విద్యపై మా ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపాలని నిర్ణయించింది. అవసరమైన నిధులు అందుబాటులో ఉంచడమే కాకుండా అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడుతున్నాం. విద్యారంగం తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు, పేదవారు సైతం ఉన్నత విద్యను అందుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ చదువు పూర్తయి కూడా కాలేజీల నుండి తమ అర్హత సర్టిఫికెట్లు పొందలేక ఎన్నో విలువైన అవకాశాలు కోల్పోయి తీరని నష్టం చవిచూశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈనాటి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా
అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కళాశాల స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకు రాగల సమర్థతను సమకూరుస్తాం. ఉన్నత విద్యా మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత విద్యలో ప్రమాణాలని మెరుగుపరుస్తాం. పైలట్ ప్రతిపాదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో సాంకేతిక విద్యను మరింత పటిష్టంగా మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి మన రాష్ట్రంలోని 65 ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలుపరచబోతూ ఉన్నాం. ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మన అధికారులు బృందం అధ్యయనం చేయించి మనకు అవసరమైన రీతిలో ఒక ఉత్తమమైన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలకి కొత్త సాంకేతిక పరికరాలు అందించడం, వాటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కొత్త కోర్సుల రూపంలో అందిస్తాం. ఈ ఐటీఐల్లో అదనంగా సీట్లు పెంచి ఎక్కువ మంది విద్యార్థులకి శిక్షణ అందిస్తాం. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకి 100% ఉద్యోగాలు పొందేలాగా ప్రణాళిక ఉంటుంది. ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం కూడా లభించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలు అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పర్యటన జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి అత్యుత్తమ విధానాలను మన రాష్ట్రంలో అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,389 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలు తగ్గట్టుగా మరింత విస్తృతపరిచి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలాగా ఇప్పటికే ప్రారంభించాం. మా ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ మరియు ఇతర ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి కావలసిన నిధుల్ని మంజూరు చేసి వాటిని త్వరలోనే పూర్తి చేస్తుంది. హైదరాబాదులో వైద్య సేవలు విస్తృతపరిచేందుకు వీలుగా నిమ్స్ వైద్యశాల విస్తరణను పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయిస్తాం. పాత బస్తీల్లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రకటనలకే పరిమితి అయిన వైద్య రంగంలోని సిబ్బంది నియామకాలను తగిన కాల పరిమితితో పూర్తి చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసుల నియామకాల ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలని అందజేయటం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలలను మరింత పటిష్టపరిచి విద్యా నిర్వహణకు కావలసిన నిధుల్ని మంజూరు చేస్తాం. నూతన వైద్య కళాశాలను, అవసరమైన సిబ్బందిని మరియు వనరుల్ని సమకూరుస్తాం. వైద్య రంగానికి ఈ బడ్జెట్లో 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. యువజన సంక్షేమం యువకుల్ని రెచ్చగొట్టడం కాదు, హక్కున చేర్చుకుంటాం, వారికి ఆసరాగా ఉంటాం, ఆదుకుంటాం. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తాం. యువతే దేశానికి భవిష్యత్ అంటూ కూనిరాగాలు తీయటం కాదు, చిత్తశుద్ధితో వారికి మెరుగైన జీవితానికి బాటలు వేస్తాం. ఇది మా వాగ్దానం మాత్రమే కాదు, ఇది మా విధానం. గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారు. వారి భవిష్యత్తుకి
మేము గ్యారంటీ ఇచ్చాం. అందుకే రాష్ట్రంలోని యువత మొత్తం మా వెనక నిలిచింది, మమ్మల్ని గెలిపించింది. ఈ నిజం మాకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటాం. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. 10 సంవత్సరాలు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది. టీఎస్పిఎస్సి తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల రూపాయలు ఆర్థిక వనరుల్ని అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశాం. కార్మిక సంక్షేమం. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. సంఘటిత కార్మికులకి, అసంఘటిత కార్మికులకి అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతాం. నిబంధనలు సరళీకరించడం ద్వారా ఎక్కువ మంది లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది. గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగం లాంటి వాడు. సాంప్రదాయ ఉద్యోగుల వలె కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకి పూర్తి సమయ ఉద్యోగికి ఉండే భద్రత, ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. వారికి ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే మా ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఈ సామాజిక భద్రతా స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తూ డిసెంబర్ 30, 2023 ఉత్తర్వులు జారీ చేశాం. చేనేత. తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకి పుట్టినిల్లు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దుబిడ్డల్ని గౌరవించుకోవటమే. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారు. మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే, ప్రతి వస్త్రం అద్భుతమే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను, స్కూల్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్లను ఒకే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించేందుకు, చేనేత కార్మికులు లాభం పొందే విధంగా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు తీసుకోవటానికి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. చేనేత కార్మికులు ఈ సమావేశంలో అందించే అతి విలువైన సలహాలని మా ప్రభుత్వం వినమ్రంగా స్వీకరిస్తుంది, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన తెలంగాణ అద్భుత చేనేత కళా వైభవాన్ని తిరిగి ప్రపంచం ముందు ఉంచుతాం. విద్యుత్ రంగం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన విధానం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఎంతో ఆనందంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగిన రైతు ఆత్మహత్యలు ఆగిపోవటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో అనుసరించిన వ్యూహాత్మక విధానాలే అనే విషయం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలోని రైతులకి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తుని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది. దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో
ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో 16,825 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అడవులు మరియు పర్యావరణం. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రజల సహకారంతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల్ని పటిష్టపరచడం, పర్యావరణ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలని చేపట్టబోతున్నాం. అంతేకాకుండా తెలంగాణ మత్స్య సంపద వైవిధ్యం, వెదురు పంటల సంరక్షణ మరియు పునర్జీవం, చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు చేయబోతున్నాం. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలను, ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రహదారులే ప్రగతికి సూచికలు. అందుకోసమే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ లైన్ కనెక్టివిటీని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటి వరకు ఇలా అనుసంధానించబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిస్తాం. నదులపైన, వాగులపైన ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకొని నూతన బ్రిడ్జిల నిర్మాణం ద్వారా అనుసంధానం చేస్తాం. మరి ముఖ్యంగా గిరిజన ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీని కల్పిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను మరింత మెరుగు తీర్చిదిద్దడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కొత్త రూపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. జిల్లా కేంద్రాల్లో ఇంకా పూర్తిగాని కలెక్టరేట్ భవనాలని సత్వరమే పూర్తి చేస్తాం. వివిధ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో భూసేకరణకు అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తేవాలనేదే మా లక్ష్యం. నీటిపారుదల, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సింది. పచ్చని పైరులతో తెలంగాణ భూభాగం కళకళలాడాల్సి ఉంది. అయితే గత 10 ఏళ్లలో జరిగిన తప్పిదాలు నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారాయి. ఈ కఠోర వాస్తవం గ్రహించినప్పుడే మనం భవిష్యత్తులో ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాం. అందుకే ఈ విషయాల్ని మొహమాటం లేకుండా ప్రస్తావిస్తున్నాం. నీటిపారుదల రంగ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా, కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన
నాణ్యత లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణాయత చేవలను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకి సాగునీరు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేయగలిగే, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే వాటిని సత్వరమే పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జేఆర్ చొక్కారావు దేవదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కొమరం భీమ్ చిన్న కాళేశ్వరం లాంటి చూరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన లాంటి అనేక ఉన్నాయి. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 28,024 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలం, బాసరా, జవలాపురం, చిన్న తిరుపతి, ధర్మపురిలను మరింత ఆకర్షణీయంగా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన కార్యాచరణ త్వరలో ప్రారంభం కాబోతున్నదని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసేందుకు కూడా సత్వర చర్యలు తీసుకుంటాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరీక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. మన గిరిజనుల పెద్ద పండుగ అయిన మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే జనం కోసం అన్ని సౌకర్యాలని కల్పించాం. 110 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశాం. భక్తులు సులభంగా బంగారం మొక్కులు చెల్లించుకోవడానికి వీలుగా ఆన్లైన్ పోర్టల్ కూడా ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉన్నది. మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడి భావితరాలకి అందించటమే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవులు, నిత్యం పారే సెలయేళ్ళు, ఆకాశం నుంచి దుమికే ఎత్తిపోతలు, చరిత్రకు సాక్ష్యాలుగా కోటలు, భక్తి పారవశ్యాన్ని పెంచే దేవాలయం, కొలన్పాక్ జైన మందిరం, నాగార్జున సాగర్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలు, ఒక్కటేమిటి తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపురూప చిత్రాలు ఎన్నో. అలాంటి ప్రదేశాలని పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దితే భావితరాలు కూడా వాటిని కాపాడుకుంటాయి. ఇంతటి ఘనమైన ఆశయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించుకు చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక ప్రాంతాలుగా వీటిని గుర్తించి అభివృద్ధి పరుచుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఆదాయం వనగూరుతుంది. ఇన్ని లాభాలున్న పర్యాటక రంగం ఇక పరుగులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తాం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా సౌకర్యాలు విస్తరిస్తాం. రాష్ట్రంలో వృధాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తుల్ని లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించాం. అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణ రహితంగా ఉండేలాగా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. వాటిని ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తాం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం, పరిసరాల్లోని శిథిల దేవాలయాల్ని పునరుద్ధరించేందుకు కార్యాచరణ రూపొందించాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయం యొక్క
విశిష్టత మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకి అందజేయబోతున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నకు ఇది మేమిచ్చే నివాళి. గద్దర్ అన్నను గౌరవించుకోవటం అంటే తెలంగాణ సంస్కృతిని ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కవులని, ప్రజా గాయకుల్ని గౌరవించుకోవటమే. అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సత్వర అభివృద్ధి సాధించేందుకు ప్రజా అవసరాలను గుర్తించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంబంధిత మంత్రులు తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అవసరం మేరకు నిధులు అందుబాటులో ఉంచుతున్నాం. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదు. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైంది. ఎంతోమంది యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఏమాత్రం ఉపేక్షించే అంశం కాదు. అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలో గత 4 రోజులుగా మన పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యాచరణకు నిదర్శనం. మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధుల్ని, సిబ్బందిని ఇప్పటికే కేటాయించాం. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాటే ఉత్పన్నం కాకూడదు. ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతని కాపాడుతాం. ఈ నెల 4వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హుక్కా బార్లను కూడా నిషేధించాం. తద్వారా తెలంగాణ భవిష్యత్తును కాపాడుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎంతో కాలం పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు సముదాయానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడమైనది. న్యాయ వ్యవస్థ పటిష్టతకు మేము తీసుకుంటున్న ఈ చర్యతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనటంలో సందేహం లేదు. అధ్యక్ష, చివరగా ఒక విషయం మీ ద్వారా వినమ్రంగా ఈ గౌరవ సభకు, రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టం చేయదలుచుకున్నాం. గొప్ప ఆశలు, ఆశయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వాటిని నెరవేర్చుకునే ధైర్యం, కష్టపడే తత్వం మరియు నైతిక విలువలతో కూడిన నిబద్ధత ఉన్నప్పుడే ఈ ఆశయాలు సాకారం అవుతాయి. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా మేము 4 ఫిబ్రవరి 2024న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈ అంశాల్ని ఆమోదించాం. ప్రముఖ తెలంగాణ కవి అన్నశ్రీ వ్రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టిఎస్ నుండి టీజీకి మార్చాం. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా తీర్చిదిద్దటానికి నిర్ణయించాం. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం. ఈ నిర్ణయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరి అస్తిత్వాన్ని కాపాడేవి, మన గౌరవాన్ని పెంచేవి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశలు నెరవేర్చుతామని, ఇందిరమ రాజ్యం సాకారం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం
మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలనేటువంటి స్పష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాం. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం. తెలంగాణలో ఇంధనమ రాజ్యం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే, అదేమిటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటం. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా 6 గ్యారంటీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తాం. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్ధత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైనటువంటి కార్యాచరణతో ఈ సవాళ్లను మేము అధిగమిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా ప్రభుత్వం దోబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయటం మా విధానం కాదు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందటం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే మా లక్ష్యాలు. దీనికి అనుగుణంగానే మా ప్రభుత్వ విధానాలు ఉంటాయని నేను ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మరొక్క మారు స్పష్టం చేస్తున్నాను. అధ్యక్ష, 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సభకు సమర్పించదలుచుకున్నాం. 2022-23 అకౌంట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 2,04,523 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రెవెన్యూ మిగులు 5,944 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 32,557 కోట్ల రూపాయలు. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 224,625 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,141 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం 24,178 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 9,31 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 33,786 కోట్ల రూపాయలు. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ఫర్ 2024-2025 ప్రెజెంటెడ్.
The House is adjourned to meet again at 10 a.m. on Monday, 12th February 2024.